ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకసారి ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో దేవుని బిడ్డలైనటువంటి మీతో అందరితో కూడా కలిసి దేవుని సన్నిధిలో రాగలటకు దేవుడు చూపినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మొట్టమొదటిగా దేవాది దేవునికి, సర్వశక్తి కలిగినటువంటి మన రక్షకునికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి ఈ మాటలు వింటున్నారో, ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనకు చేరి జాయిన్ అయి వింటున్నారో మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు మనము చదువుకొని ధ్యానించుకున్న తర్వాత ఆ ధ్యానించేటువంటి మాటల నుండి మన జీవితాలను, మన భక్తి జీవితాలను ఏ రీతిగా ఈ లోకంలో మనం కొనసాగించాలనో మనం నేర్చుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన దినము మరియు మన అనుదిన రక్షణ వాక్య సందేశమును నేటి ఈ దిన
దేవుడిచ్చిన వాక్యం ఈ మాట అండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా మనము పోరాడాల ఇహలోకములో పోరాటం గురించి భక్తుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడండి. గమనించినట్లయితే పౌలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. ఆయన గొప్ప విద్యావేత్త, అంతేకాదు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎంతో పట్టుదలతో ఎంతో నిష్ఠతో ధ్యానించి పఠించినటువంటి వ్యక్తి పౌలు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఈ భూలోకంలో గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి కూడా పౌలే. అయితే ఈ పౌలు తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారునికి ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నాడండి. పౌలు దగ్గర అనేక మంది పరిచర్య చేశారు. పౌలుతో కలిసి అనేక మంది సేవ చేశారండి, దేవుని యొక్క సేవ. అయితే తిమోతికి మాత్రము ఒక ప్రత్యేకమైన స్థానము పౌలు ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా ఎవరిని కూడా చెప్పనటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఆత్మీయ మాటను తిమోతి గూర్చి మాత్రమే పౌలు చెప్పినట్టుగా గమనించగలం. అనేక మార్లు చూస్తే నా కుమారుడు అని తిమోతి గురించి పౌలు తెలియజేస్తూ ఉంటాడండి. అంటే పౌలు తిమోతిని ఒక కుమారునిగా ఆయన అంగీకరించినాడు. అంటే ఆత్మీయతలో ఆయన కుమారుడు అండి, భక్తిలో ఆయన కుమారుడు, పరిచర్యలో ఆయన కుమారుడు. ఆయన యొక్క ఇష్టాలలో కూడా తిమోతి ఒక కుమారుడుగా పరిగణించినటువంటి వ్యక్తి అండి. అంత నమ్మకమైనటువంటి వాడు, అంత జాగ్రత్త పరుడు, అంత మాట తప్పనేటువంటి విధేయత కలిగినటువంటి వాడు తిమోతి. అయితే ఆ తిమోతితో పౌలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నాడు, ఇదో నా ప్రియమైన నా కుమారుడా, నీవు ఈ లోకంలో నీవు సేవ చేయాలన్నా, ఈ లోకంలో నీవు నీ యొక్క జీవితాన్ని తుదముట్టించాలన్నా, నీ జీవితం ఒక సక్సెస్ఫుల్గా ముగించాలి అంటే నువ్వు ఎన్నటికీ కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటాలు పోరాడుతూ ఉండు అని తెలియజేశాడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాలు అంటే నేటి ప్రతి భక్తి విశ్వాసుల జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరమైన ఆత్మీయ భక్తి జీవితం సంబంధించినటువంటి విశ్వాస సంబంధమైన జీవితము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తూ ఉంటున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఏమిటంటే ఇహలోకములో మనకు అనేక రకములుగా అనేక పరిస్థితుల ద్వారా అనేక వ్యక్తుల ద్వారా మనం ఊహించని, మనం తలంచని, మనం ఎప్పుడూ కూడా ఆలోచించని విషయాల ద్వారాలో మనం కొన్ని విషయాలతో పోరాడుతూ ఉంటామండి. అది ఆరోగ్యపరమైనది కావచ్చు, అది ఆర్థికపరమైనది కావచ్చు, అది కుటుంబపరంగా లేకపోతే దాంపత్య జీవితంలో కానీ, మరి ఉద్యోగంలో కానీ, మరి ఏ విషయంలోనైనా కానీ ఇహలోకములో మనం పోరాడుతూ ఉంటాం. అయితే ఆ పోరాటం ఎలాగ ఉండాలి అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటముగా ఉండాలి అండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఏమిటన్నా అని మనము
ప్రశ్నించినట్లయితే మనకి ఎదురయ్యే పరిస్థితులలో అది కష్టాలు కావచ్చు లేకపోతే నిందలు అవమానాలు రోగాలు ఊహించనటువంటి ప్రమాదాలు అపాయాలు ఏమైనా కానివ్వండి వాటిలో మనం ఏ రీతిగా ఉండాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే మనం ఏమైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మామో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన రక్షణ ఆయన గూర్చినటువంటి సత్యాన్ని మనం ఏమైతే గ్రహించామో విన్న వాటిని కన్న వాటిని అనుభవించిన వాటి నుంచి ఎప్పుడు కూడా మనకు కలిగినటువంటి ఇహలోకంలో సంభవించే పరిస్థితులను చూసి మనం నిరాశపడకూడదు కృంగిపోకూడదు దిగులు పడకూడదు కలవలపడకూడదు అనుమానం పడకూడదు మనం ఏ రీతిగా ఉండాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి వాటిని ఎదుర్కోవాలండి మనం ఎదుర్కోవాలి మనకు ఎన్నో సమస్యలు రావచ్చు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు రావచ్చు అందుకే భక్తుడైన పౌలు 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఈ రీతిగా అంటాడు నేనైతే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడండి చూడండి పౌలు అంటున్నాడు ఇదిగో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నేను కూడా బాగుగా చదివినటువంటి వాణ్ణి ఉన్నతమైన కుటుంబంలో నుంచి నేను పెరిగినటువంటి వాణ్ణి సుఖభోగాలన్నీ నాకు తెలుసు నాకు అన్ని పరిస్థితులు కూడా తెలుసు కష్టమేందో తెలుసు సంతోషమేందో తెలుసు బాధ ఏందో తెలుసు ఆనందము తెలుసు నాకు అన్ని సమస్తములో కూడా ఆకలి తెలుసు కడుపు నిండుదల తెలుసు నాకు అన్ని అనుభవించాను అయితే అన్ని పోరాటాలలో ఆకలి సంభవించిన పరిస్థితులలో నాకు ఆపద వచ్చిన పరిస్థితులలో రోగాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కుటుంబంలో వ్యతిరేకతలు వచ్చినప్పుడు బంధువుల దగ్గర వ్యతిరేకతలు వచ్చినప్పుడు లోకంలో ఎదురు సమస్యలు వచ్చినప్పుడు అన్నిటిని కూడా నేను రుచి చూచిన వాడిని అయితే ఏమంటున్నాడంటే వాటన్నిటితో కూడా నేను మంచి పోరాటము పోరాడానండి నా పరుగు కడముట్టించాను నా పరుగు అంటే ఏంటండి తన జీవితంలో ఎదుర్కొనేటువంటి పందాలండి ఛాలెంజ్తో కూడినటువంటి పందాలు వాటన్నిటి నుంచి కూడా నేను ఏమంట కడముట్టించాను అంటున్నాడు అంటే తన ఇంటిలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు లేకపోతే తన బంధువుల దగ్గర వచ్చిన సమస్యలు కావచ్చు తన స్వజనుల దగ్గర వచ్చినటువంటి నిందలు అవమానాలు మాటలు కావచ్చు లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యకరమైన సమస్యలు ఎన్నో ఇబ్బందులు పౌలుకు సంభవించాయండి వాటన్నిటిలో కూడా ఆయన తన పరుగును ఆపలేదండి నేను అలసిపోలేదు నేను ఆగిపోలేదు నేను భయపడలేదు లేకపోతే ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని చెప్పి నేను ఎదురు చూడలేదండి అన్ని సమస్యల్లో కూడా ఆహారం దొరికినప్పుడు నేను పరిగెడుతూనే ఉన్నాను ఆహారం లేనప్పుడు నేను పరిగెడుతూనే ఉన్నాను నన్ను అందరూ తిడుతున్నప్పుడు నేను పరిగెడుతూ ఉన్నాను నన్ను అందరూ అవమానించేటప్పుడు నేను పరిగెడుతూనే ఉన్నాను నన్ను అందరూ నాకు హాని చేయాలని కీడు చేయాలని నా మీదకి ఏకదాటిగా నన్ను నిందించి నా మీదకి వచ్చినా కానీ నా పరుగు ఆపలేదండి చివరి వరకు నా పరుగు కాడుకోమంటే అంటే నా మరణము సంభవించేంత వరకు నేను ఈ లోకం విడిచేంత వరకు నా పరుగు పరిగెడుతూనే ఉన్నాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని తెలియజేస్తూ ఉంటున్నానండి చూడండి ఎక్కడెక్కడ నుండి మనకు ఇంకా సమస్యలు వస్తాయని పౌలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు మనం చూసినట్లయితే మనము ఈ లోకంలో ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా నుంచి వేటి దగ్గర నుంచి మనకు సమస్యలు కష్టాలు మనకు పోటీ మనకు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో బహు స్పష్టంగా
ఈ ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే మనకు బహు స్పష్టంగా తెలియజేస్తా ఉంటున్నాడండి. అందులో ప్రత్యేకంగా మనం గమనించాల్సింది 12వ వాక్యం అండి. 12వ వాక్యం, ఏలయనగా మనము అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకము నాదులతోనూ ఆకాశ మండలములందున్న దురాత్మల సమూహముతోనూ ఏంటంట పోరాడుచున్నాము. ఎవరితో మనం పోరాడుతున్నామంటే అధికారులతో పోరాడుతున్నాము, ప్రధానులతో పోరాడుతుంటున్నాము. అంతేకాకుండా అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. నిజమే దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో మనము దేవుని బిడ్డలముగా జీవించాలి అంటే, నేను మాట మార్చి చెప్తుంటున్నాను మనకు అర్థమయ్యే విధంగా, మనం భక్తి పరులముగా విశ్వాసులుగా మనము మన నీతి జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించాలంటే అంత ఈజీ కాదండి. అంత ఈజీ కాదు. నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట, నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, ఇంకా బహు స్పష్టంగా చెప్పాలంటే మన కుటుంబాలలోనే మనల్ని ఏలెత్తి చూపించడం ప్రారంభిస్తారు. మన భక్తి గురించి, మన యొక్క నీతిని గురించి, మన ప్రవర్తన గురించి ప్రశ్నించడం ప్రారంభిస్తారు, తీసేసినట్టుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. మనల్ని చాలా బాధాకరమైన విధంగా ప్రవర్తిస్తారండి. అయితే మనం ఏం చేయాలంటే వాటన్నిటిలో నుంచి కూడా మనము ఎలాగుండాలంట, పోరాడుతూనే ఉండాలండి. అందుకే పౌలు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏమిటంటే మనం ఈ లోకంలో అందరి దగ్గర ఒకే రీతిగా బ్రతకాలండి. మనము పైన ఒకరు, అయిన వాళ్ళ దగ్గర ఒకరు, మనిషి ఎదుట ఒకరు, వీపు మళ్ళిన తర్వాత ఒక రకంగా, ఒక చోట మనకు అనుకూలం ఉన్న చోట ఒక రకంగా, మళ్ళీ ఇంకొక చోట పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఇంకొక రకంగా, వీళ్ళ గురించి వాళ్లకు, వాళ్ళ గురించి వీళ్లకు, మన మీద మెప్పి పొందుకోవాలని, మన కాలమానే మొబ్బ పెట్టుకోవాలని, మనకెందుకులే అనుకొని నటిస్తాం. చూడండి, ఆ నటన జీవితం ఉండకూడదండి. వేషధారణ జీవితం ఉండకూడదు, కపటమైన జీవితం ఉండకూడదు. మన మాట అవునంటే అవునుగా ఉండాలా, కాదంటే కాదుగా ఉండాలా? మనం ఎక్కడ చూసినా కానీ మనం కూర్చున్న చోట, నడిచే చోట, మాట్లాడే మాట, చూచే చూపు, ప్రవర్తన అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలా. ఎందుకంటే ఈ లోకంలో మనం పోరాటంలో మనము ఉంటున్నటువంటి, మన ఎదుట ఉన్నటువంటి ఈ పంద్యాన్ని గెలవాలంటే, ఈ విశ్వాసం అనే పంద్యాన్ని గెలవాలంటే, ఈ పోరాటాన్ని మనం ఎదిరి గెలవాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలంటే భక్తి పరులుగా నీతి తప్పకుండా ఉండాలండి. నీతి తప్పి ఉండకూడదు, నీతి తప్పి జీవించకూడదు. మన భక్తి జీవితాన్ని మనము రుజువుపరుచుకుంటూనే ఉండాలా. ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఉపద్రవాలు రావచ్చు, ఎప్పుడు కూడా మనము కదలచపడకూడదు. పౌలు అదే తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, మనకు ఎంతో చోట్ల వస్తాయి, ఉద్యోగాలలో అధికారుల దగ్గర గురించి కూడా వ్యతిరేకతలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే వారి మెప్పు కోసమో, లేకపోతే వారి దగ్గర మేలు పొందుకోవడం కోసమో మనం మన భక్తి జీవితాన్ని కొన్నిసార్లు ఏం చేస్తామండి, ప్రక్కన పెట్టేస్తాం. ఎంత విచారకరం. చూడండి, మనం పోరాడుతున్నది అధికారులతోనూ ప్రధానులతోనూ ఏంటండి, అంతేకాకుండా అంధకార సంబంధులకు లోకం అంటే ఎవరంటే వేషధారులండి. వేషధారులు చీకటి జీవితము, లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు, లోక ఆశల చేత జీవిస్తూ ఉంటారు, లోక కోరికల చేత జీవిస్తూ ఉంటారు, లోక మాటల చేత, లోక సహవాసం చేత, లోక బుద్ధి చేత జీవిస్తూ ఉంటారండి. అలాంటి వారిని ఏమంటారంటే చీకటి సంబంధులు, లోక సంబంధులు అంటారు. మనమైతే లోక సంబంధములు కాదండి, లోకములో నుంచి వేరుపరచబడిన వారము, లోకంలో నుంచి ఏర్పరచబడిన వారము, ఎన్నుకోబడిన వారము, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి విమోచించబడినటువంటి
ఆయన స్వాస్థ్యమైనటువంటి వారం మనం. కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే లోక సంబంధులకు వారి చేత వారితో మనము ఏంటండి అంతకాల సంబంధులకు లోకనాదులతోనూ మనము జాగ్రత్తగా ఉండాలా. అలాంటి వారితో మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన సహవాసము అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. పోరాడాలా, రాజీ పడకూడదు. మనం లోక మనుషులతో కూర్చున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది కరెక్టే, విమర్శించమండి, అది తప్పని తెలుసు, అది అబద్ధమని తెలుసు, అది అసత్యమని తెలుసు, అది దేవుని చిత్తానికి దేవునికి విరుద్ధమని తెలిసి కూడా మనం తల ఊపుతాం. చూసినారా, అది విశ్వాసం కాపాడుకోవడం కాదు, పోరాడడం కాదు. నువ్వు ఈ జీవిత యాత్ర, విశ్వాస యాత్ర పరుగు పందెములో నువ్వు ఏం చేస్తున్నావంటే, కొద్దిమంది ఆటలు ఆడేటప్పుడు కొన్నిసార్లు కొన్ని మోసాలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు గమనించినట్లయితే వాళ్ళు ఏదైనా ఆట ఆడేటప్పుడు అప్పుడు చెప్తారు, నువ్వు మోసం ఆడినావు, నాది కాదు అర్థం చేస్తున్నావని, నాది తీసుకున్నావు, లేకపోతే నీకు అది కాదు జరిగింది ఇట్లా అని కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు పిల్లలు. మన జీవితంలో కూడా విశ్వాస జీవిత యాత్రలో మనము కూడా అలాంటి అబద్ధాలు చేస్తూ ఉంటాం. అది ఒకవేళ ఆ క్షణములో, ఆ దినములో, ఆ రోజులలో అది నీకు ముందుకు కొనసాగించవచ్చేమో, కానీ ఆ మోసపు ఆట, ఆ అబద్ధపు ఆట ఆ క్షణము నిన్ను ముందుకు కొనసాగిస్తుందేమో, కానీ నీ జీవిత యాత్రలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు. అందుకే మన మాట ఎట్లా ఉండాలంటే, అవునంటే అవును, కాదంటే కాదనిగా ఉండాలండి. అవసరమైతే ఎంత చెప్తుంది కదా వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మనం పోరాడుచున్నది లోకనాదులతోనూ, ప్రధానులతోనూ, అంధకార శక్తులతోనూ, అంతేకాకుండా దురాత్మలతోనూ అని బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఆ వాటితో పోరాడేటప్పుడు మనము చెడుగా అయిపోతాము, దూరమైపోతూ ఉంటాము, వారి చేత విమర్శించబడతాము, అవమానించబడతాము, లేకపోతే హింసించబడతాము, లేకపోతే ఇంకా నష్టపరచబడతాము. అనేక రకమైన సమస్యలు ఎదురవుతాయండి. అయినప్పటికీ కూడా మనం వాటికి లోబడకూడదు, వాటిని ఎదిరించుకుంటూనే వెళ్ళాలి. చూడండి, అందుచేత వాటిని ఎదిరించాలి అంటే, వాటిని మనం జయించాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదండి. అయితే అది ఎవరి వల్ల అవుతుందంటే, ఎవరైతే చూడండి 14వ వచనం మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తే, ఏలగనగా మీ క్షమించండి 13వ వచనం నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తము నెరవేర్చిన వారిని నిలబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలండి. చూడండి దేవుని బిడ్డలారా, 13వ వచనంలో బహు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది, అందుచేత మీరు ఆపద్దినమందు, ఆపద్దినమందు అంటే మనం పోరాడుతున్న సమయంలో, అలసిపోతున్న సమయంలో, ఎదురుగా వచ్చిన సమస్యలు కానివ్వండి, వచ్చేటువంటి పరీక్షలు కానివ్వండి, ఇహలోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఆపద్దినమందు మనం ఏం చేయాలంట, వాటిని ఎదిరించుటకు, వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారమై నిలబడుటకు, వాటన్నిటిని కూడా మనం జయించి గెలుచుటకు మనం శక్తి పొందుకోవాలంటే మనకేం కావాలండి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలండి. ఏ సైనికుడైనా యుద్ధానికి వెళ్ళాలి అంటే అతను యుద్ధోపకరణాలు ధరించి యుద్ధానికి వెళితే యుద్ధము చేయగలడండి. అదే రీతిగా విశ్వాస సైనికుడుగా మనము ఈ లోకముతో యుద్ధము చేయాలి అంటే, ఈ లోకంలో మన పరుగు పందాన్ని గెలవాలి అంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనము కూడా శక్తి పొందినట్లు దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఏమిటా సర్వాంగ కవచము, ఏమిటా సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం గమనించినట్లయితే 14వ వాక్యంలో చూడండి ఏముందంట, నీ నడుమునకు
సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాళ్ళు పట్టుకొని దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై ఏ విషయమై అండి ఏ విషయం అంటే ఆపద్దినమందు పద్ములో వాక్యంలో తెలియపరిచినట్లుగా ఆపద్దినమందు వాటిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అదండి ప్రతి క్రైస్తవునిలో ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి మాట మార్చి చెప్తున్నాను పౌలు దగ్గరపై అయ్యా నువ్వు ఏ రీతిగా నీ విశ్వాసపు కాపాడుకున్నావు నువ్వు ఏ రీతిగా నీ పరుగును కడముట్టించావు ఏ రీతిగా నీ నువ్వు పోరాడావని చెప్పి అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఏం చెప్తాడంటే ఇదిగోనయ్యా నేను దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాను అంతేకాకుండా నా నడుమునకు సత్యమనే దట్టి కట్టుకున్నాను సత్యమనే విధంగా పౌలు జీవించాడండి తన సత్యాన్ని ఎప్పటికి విడిచిపెట్టలేదండి తన నమ్మిన సత్యము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నన్ను రక్షించుటకు నన్ను కాపాడుటకు నిత్య జీవానికి తీసుకొని పోవుటకు ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చి నా కొరకు మరణించి నన్ను నరకానికి వెళ్ళవలసిన నన్ను రక్షించాడు నిత్య జీవానికి వారసుడు చేశాడు అనేటువంటి సత్యాన్ని ఆయన నడుముకు దట్టిగా కట్టుకున్నాడండి ఆ సత్యాన్ని విడిచిపెట్టలేదు అంతేకాకుండా రెండో మాట నీతియను మైమరుపు తొలుక్కున్నాడండి తన నీతి జీవితాన్ని విడిచిపెట్టలేదండి తన రక్షణ పొందిన నాటి నుండి కూడా పౌలు చనిపోయేంత వరకు అంత గొప్ప విద్యావేత్త అయినా అంత జ్ఞానవంతుడైనా అంత గొప్ప సంపన్నుడైనా కానీ ఒక్కటే ఒకటి దేవుడిచ్చిన దర్శనాన్ని విడిచిపెట్టలేదండి విడిచిపెట్టకుండా దాన్ని వెంబడిస్తూనే వెళ్ళాడు అంతేకాకుండా పాదములకు సమాధాన సువార్త వలన శుద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడినాడండి ఆయన ఏం చేశాడండి సమాధాన సువార్త వలన సిద్ధ మనసు ఆయన జీవితంలో ఆయన చేసిన దేవుని సేవలో ఎక్కడ కూడా కోపగించుకునేదే లేదండి ఎవరిని కూడా విమర్శించినటువంటి వ్యక్తి కాదు సమాధానంతోనే సువార్త ప్రకటించుకుంటూ ఈరోజు అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాలను స్థాపించినటువంటి గొప్ప దైవ సేవకుడుగా పౌలు నిలిచిపోయాడండి ఏ రీతిగా నిలిచిపోయాడంటే సమాధాన సువార్త అనేటువంటి ఏంటంటే సిద్ధ మనసును ఆయన జోడిగా తీసుకున్నాడు అంతేకాకుండా విశ్వాసం అనే డాళ్ళు పట్టుకున్నాడు ఏమిటా విశ్వాసం అంటే అబ్రహాము పట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని పౌలు కూడా పట్టుకున్నాడండి విడిచిపెట్టలేదండి నా దేవుడు నమ్మదగిన దేవుడు నా దేవుడు వాగ్దాన దేవుడు మా దేవుడు నిత్య జీవంలోకి నిలబెట్టేటువంటి దేవుడు అనేటువంటి నన్ను ఖచ్చితంగా ఈ లోకం విడిచిపెట్టినా కానీ ఈ లోకంలో నమ్మిన వాళ్ళందరూ కూడా నన్ను అన్యాయం మోసం చేసినా కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు నన్ను నిత్య జీవానికి తీసుకుపోతాడని చెప్పేటువంటి విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదండి ఆ డాలును పట్టుకున్నాడు తన నిరీక్షణ నా నిరీక్షణ ఏంటంటే ఒకరోజు ఆ ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క ప్రక్కన నన్ను కూడా ఆయన కూర్చోబెట్టుకుంటాడు కుడిపార్శ్వమున అనేటువంటి విశ్వాసాన్ని ఆయన నమ్ముకున్నాడు కనుక దాన్ని పట్టుకున్నాడండి అంతేకాకుండా రక్షణను శిరస్థానాన్ని ధరించుకొని దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నాడు అంతేకాకుండా మెలకువగలిగి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు అందువలనే పౌలు ఈ మాట అంటాడు మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగు కడమ ముట్టించితే
నా విశ్వాసం నేను కాపాడుకుంటుని అంటాడు. అంతేకాకుండా చూడండి, మొదటి కొరింతి 9:28 వాక్యంలో ఏమంటున్నా అంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తి వాడను కాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తడం లే, నా ఎదుట ఒక ఏంటండి, నా ఎదుట ఒక ఛాలెంజ్ ఉంది, నాకు నా ఎదుట ఒకటి ఒక నిర్దేశించినటువంటి ఒక పందెం ఉంది, నేను దాని వైపే చూస్తే పరిగెడుతుంటున్నాను. నేను గురి చూడకుండా నేను పరిగెత్తలేదు, నేను గురి చూసే నేను పరిగెడుతున్నాను. కనుక మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం నేను కాపాడుకుంటుని. తిమోతి, ఇదిగో నీవు కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నీవు కూడా పోరాడు అని తన యొక్క ఆత్మీయ కుమారునితో పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఈ రాత్రి వేళ నీతో కూడా మనతో అందరితో కూడా ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. విశ్వాస సంబంధమైన పోరాడదాం. గురి లేని పోరాటం కాదండి, మనము పోరాడాల్సింది. గురి లేకుండా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, ఎందుకున్నామంటే ఎందుకో బ్రతుకుతున్నాను, బ్రతుకుకు అర్థమే ఉండదు, ఎక్కడికి పోతున్నాం ఎక్కడికో పోతున్నాం అంటే మనకు ఒక గమ్యము లేదు, ఒక కేర్ ఆఫ్ లేదు, ఒక గురి లేదు. ఏంటండి ఆ జీవితము కొద్దిమంది అంటారు మనం మట్టిలో వచ్చాం కనుక మట్టిలోనే. అవును, ఖచ్చితంగా మట్టిలో వచ్చిన వల్ల మట్టిలో కలిసిపోతాం, కానీ దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆత్మకు మరణం లేదండి, ఆత్మకు మరణం లేదు, అది నిత్య జీవం కలిగినది ఆత్మ. అయితే ఆ నిత్య జీవం కలిగిన ఆత్మ ఎక్కడ జీవిస్తుంటుంది? అదే మన గురి. నిత్య నరకాగ్నిలోకి నిత్య జీవము, లేకపోతే నిత్య పరలోకంలోనికి, దేవుని సన్నిధికి. మన గురి నిత్య నరకంలోనిక, పరలోక రాజ్యాల్లోనిక. మన గురి, మన పరుగు, మన యాత్ర, మన విశ్వాసము, మన భక్తి ఎక్కడ పరిగెడుతుంది, ఎంతవరకు పరిగెడుతుంది మన పందెం, ఒకసారి పరీక్షించుకుందాం. మనము ఈ లోకంలో మనకు సంభవించేటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాలంటే, మనకు శక్తి కావాలంటే అపవాది, సాతాను, సోదరులు మన మనసులో ప్రేరేపించే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధి, చెడు ప్రవర్తన లేకపోతే దేవుని వాక్యానికి అతిక్రమించేటువంటి విధంగా మన జీవితాన్ని ఏదైనా ప్రేరేపిస్తూ ఉంటే, వాటిని జయించాలంటే, వాటిని అధిగమించాలంటే దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలండి. ఎప్పుడైతే దాన్ని ధరించుకుంటామో, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడు పట్టుకుంటామో, మెలకోగలిగి ప్రార్థన ఎప్పుడు చేస్తామో, సత్యాన్ని అనుసరించి ఎప్పుడు జీవిస్తామో, నీతి తప్పకుండా మనం ఎప్పుడు బ్రతుకుతామో, దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం ఎప్పుడు మన శిరస్థానముగా ధరించుకొని ఉంటామో, వారు తప్పకుండా పోరాటాలు కడముట్టిస్తారు, విశ్వాసాన్ని కాపాడుకుంటారు. కనుక మనమందరం కూడా ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేక ప్రార్థన దినమున మనమందరం కూడా విజ్ఞాపన చేయొచ్చు, మంచి పోరాటం పోరాటకు, విశ్వాస సంబంధమైన పోరాటాలు చేయుటకు పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మనము విశ్వాసులుగా మెలకువగా ఉందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనలో వేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మెలకువ కలిగి ప్రార్థన చేసినా
శోధనలన్నీయు తప్పించెదవు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును విరచితివా నాకై. మరణపు ముళ్ళును విరచితివా నాకై. మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా నా యేసయ్యా. నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే నా యేసయ్యా. నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే. ప్రార్థనలు ప్రార్థనలు గడుపుదాం. దయచేసి అందరం కూడా ఈ రాత్రి వేళ ఒకవేళ విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడలేక ఇంతవరకు దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క కృప నువ్వు సంపూర్ణంగా అనుభవించలేక నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు ఉంటున్న చోట నెమ్మది లేక సమాధానం లేక ఒకవేళ అలాంటి జీవితం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే దేవునిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుటకు మెలకువగలిగి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకుందాం. మంచి పోరాటం పోరాటకు దేవుడిచ్చే శక్తిని పొందుకుందాం. అందరం కూడా ప్రార్థనలు గడుపుదాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. విశ్వాస సంబంధమైన పోరాటము మేము లోకంలో పోరాడునట్లు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. శ్రమలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు విశ్వాసముతో మేము అడుగులు ముందుకు వేయుట కృప చూపించండి. మీ వైపు చూస్తూ ప్రభా మీరిచ్చే ప్రభా తండ్రి ఆశీర్వాదాలను ఎదుర్కొనుటకు ఓపికతో పరుగు పందాన్ని కొనసాగించేలాగున సహాయం చేయండి ప్రభా. మనుషుల వైపు కాదు, సమస్యల వైపు కాదు నాయన, మీ వైపు చూస్తూ అన్ని విషయాలలో మేలులు పొందేలాగున సహాయం చేయండి ప్రభా. తండ్రి ఈరోజు వాక్యం ద్వారా ఎంతమంది బిడ్డలు లైవ్లో కాన్ఫరెన్స్లో మేడగదిలో విన్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. తండ్రి ధైర్యాన్ని పుట్టించండి. ఈ లోకంలో ఉన్న మనుషులతో కాదు కానీ ప్రభా మీ వైపు చూస్తూ ఆ సమస్యల కోసం తండ్రి విడవక తండ్రి విసుగు లేకుండా ప్రార్థించేలాగున సహాయం చేయండి ప్రభా. మీ నామాన్ని మహిమపరిచేలాగా మా జీవితాలు ఈ లోకంలో ఉండేలాగున మీరే తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మందిర నిర్మాణంలో మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి మీ నామానికి మహిమకరంగా ఒక్కొక్కటి మీరు జరిగిస్తూ పోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. గ్రామ పరిచర్ను దీవిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తండ్రి అనుదిన వాక్య ధ్యానములు ప్రభా. తండ్రి ఎంతోమంది బిడ్డలు లైవ్లో వింటున్నారు ప్రభా. కాన్ఫరెన్స్ పేర్లో కూడా ఎంతోమంది జాయిన్ అవటం కృప చూపుతున్నారు ప్రభా. ఈ విధంగా పరిచర్ను అనేక రీతులుగా మీరు ముందుకు నడిపిస్తున్నారు ప్రభా.
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ కూడా తండ్రి ప్రభువా మీకు నచ్చని పని కానీ అవిశ్వాస పడుగులు కానీ మేము వేయకుండా కృప చూపించండి తండ్రి. మీ వైపు చూస్తూ ప్రభువా మేము ముందుకు సాగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా పరిచర అంతటినీ మీరు దీవించండి, మీరే ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరుచుకొనుమని మెడగదిలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభువా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసయ్య పేరుతో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.